నమస్కారం, జేబీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో NH5 రహదారి కూడలి మల్లాం కూడలి వద్ద వైసీపీ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం మానవ హారంగా ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తుందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ నాయకులు వామపక్షాలు కలిసి ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ధర్నా ప్రభావం నాలుగు వైపుల రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడకు చేరుకున్న నాయుడుపేట సిఐ ఎస్ఐలు పోలీసు సిబ్బంది కలిసి నాయకులతో మాట్లాడి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షంగా సహకారంతో మరి వామపక్షాల సహకారంతో జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమం పాల్గొన్నాం. విజయవంతమైంది. అందరికీ కూడా ధన్యవాదాలు. మరి మనమందరమే చూస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఆది నుంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఒకే ఒక ఎజెండాతో అనేక పోరాటాలు మొదటి నుంచి చేస్తున్న ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ఈ ప్రత్యేక హోదా యొక్క జ్వాలని రగిలిస్తూ ఇప్పుడు సజీవంగా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి చలవే. నేను సందర్భం తెలియజేస్తున్నా, మనం గమనిస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు లేని వ్యక్తి, రోషము లేని వ్యక్తి, దగాకోరు, అబద్ధాలు అనునిత్యం మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఊసరు వెళ్ళితనం మనం గమనిస్తూ ఉన్నాం. ఆ రోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించి తీర్మానం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే, ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా కొరకు అన్ని పోరాటాలు చేస్తాం, ప్రత్యేక హోదా ఇవ్వని పరిస్థితుల్లో మా ఎంపీల దగ్గర రాజీనామా చేస్తారంటే ఆ రోజు అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 ఎంపీలు ఉన్నారు, వాళ్ళతో ఏం సాధిస్తారు? ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ సరిపోతుంది, మీరు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న వల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గమనించారు ఆయన, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కావాలంటున్నారు. మరి ప్రత్యేక హోదా కావాలని సందర్భంలో మీరు కూడా ప్రత్యేక హోదా పల్లవిని అందుకున్నారు ఆయన. ఆ రోజు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే 15వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు కోరు ఊసరు వెళ్ళి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రజల యొక్క నాడి గమనించారు. మరి ఆ వ్యక్తి రాత్రికి ఏమైందో తెలీదు, తన ఊసరు వెళ్ళిన తనం, తన రంగు మారిన తనం మారిపోయింది ఉదయం లోపల ఆయన కూడా మళ్ళీ అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చారు. మరి నోటీస్ ఇచ్చిన వ్యక్తి మన ఎంపీల ద్వారా సభ జరిగేటట్టు సభలో డిసిప్లిన్గా నిలబడి స్పీకర్ గారు 54 మంది ఉన్నారా లేదా చర్చికి దారి తీసే పరిస్థితి కల్పించకుండా మరి ఎంపీల్ని ఈ ఎడమ చేత్తో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చి కుడి చేత్తో సైన్ చేస్తున్నారు ఆయన. వెళ్ళలేకపోండి ఎంపీలని దిశానిర్దేశం చేశారు. అంటే వెళ్ళలో ఎంపీలు ఉంటే అవిశ్వాస తీర్మానం చర్చకు రాదే. మరి ద్వంద్వైకి ఇదే గమనిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆ రోజు కూడా ప్రత్యేక హోదా విషయంలో మీరు ఓటుకు నోటు విషయంలో అధికంగా దొరికిపోయి మరి ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని, మరి ఈ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుని మోడీ గారి కాళ్ళ ముందు మోకరిల్లి నీ కేసు కొరకు, నీ కేసు మాఫీ కొరకు నువ్వు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టిన విషయం ఈ ప్రజలందరూ తెలిసే విషయమే. మేము ఒకటే డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి, నీ మాటలు చెల్లుబడిపోయే కాలం వచ్చింది,
ఇక నీ మాటలు నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. ప్రజలందరూ గమనించారు నీ ఊసరవేల తనాన్ని, మాట మాటకి గంట గంటకి మాట మార్చే తనాన్ని, సిగ్గులేని తనాన్ని, అవినీతిని అందరు కూడా గమనించారు. అందుకనే ఈరోజు మళ్ళీ ముసలి కన్నీరు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమే మీరు చేయాలనుకుంటారు. ఎవరైనా గుడ్డగాల్చి మొహాన్ని తుడుచుకోమన్నట్టుగా మరి ఈయన మరి మామిన చెప్తారు. మేము చేస్తేనేమో అది రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం, నువ్వు చేస్తేనేమో అభివృద్ధికి సోపానం అన్నట్టుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీరు ఏం మాట్లాడుతున్న ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో అవినీతి ప్రధానం, పార్టీ ముఖ్యం, తన బిడ్డ కుటుంబమే ముఖ్యం తప్ప ఈ రాష్ట్ర ప్రజలు యొక్క బాగోగులు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ ముఖ్యం కాదని విషయం తెలుసు. యనమల రామకృష్ణుడు సిగ్గులేని వ్యక్తి ఒక